బొమ్మదిని నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకెళ్ళిపో బ్రదర్. తొందరపడతావు బ్రదర్, ఇంకా వన్ డే టైం ఉంది. ఇప్పటికే లేట్ చేశాను బ్రదర్. కౌముదినికి ఫోన్ చేసి జైపాల్ రెడ్డి కస్టడీలో ఉన్నానని చెప్పినప్పుడు నేను నీ ప్లేస్ లో ఉండుంటే నేనే వెళ్లి కౌముదిని తెచ్చుకునేవాడిని. కానీ నువ్వు అలా చేయలేదు, నాకు చెప్పు. అది నీకు నా మీదున్న నమ్మకం, ఇది నాకు నీ మీదున్న నమ్మకం. కానీ ఒక ఫ్రెండ్గా నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఆర్డరే బ్రదర్. వద్దు, ఆ సీనుగాడు మాయలో పడి గజ రివెంజ్ మర్చిపోయాడు. నువ్వే ఎదురు చేసి ఆ రివెంజ్ రీఛార్జ్ చేయి. ఫోన్ ఏమైంది బ్రో? వసుంధర దయ్యమై వచ్చి నన్ను టార్చర్ పెడుతుంది. వసు, యు మీన్ కౌముది సిస్టర్? దయ్యం ముంద హార సినిమా చూడటం మానే బ్రో, సెట్ అయిపోతావు. నేను చెప్పేది నిజం బ్రో. దయ్యం నీలోకి వచ్చి నాతో ఆడుకుంటోంది. తనని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా గజా? మనిద్దరికి పెళ్లి జరిగే వరకు నాకు ఆత్మశాంతి, నీకు మనశ్శాంతి ఉండదు. మనిషికి దయ్యంతో పెళ్ళండి. నీకు పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాల. పెళ్ళైతే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా, కానీ పెళ్లి పద్ధతిగా జరగాలి. బంధువులు రావాలి, భోజనాలు చేయాలి, బాజాలు మోగాలి, బారాత్ నడవాలి. అంగరంగ వైభవంగా, వేద మంత్రాల సాక్షిగా మనిద్దరికి పెళ్లి జరగాలి గజా. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఏమైంది బ్రో, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఊరుకో బ్రో, దెయ్యాలు రావడం ఏంటి? నేను నమ్మను. నేను నమ్మిస్తాను. వసాక్ ఇప్పటికైనా నమ్ముతావా? కౌముదిని తీసుకెళ్ళింది నువ్వు కాదు, వసు నీలోకొచ్చి కౌముదిని కిడ్నాప్ చేశావు. నీకు అలా అర్థమైందా? వీడికి ఇలా అర్థమైందా? అంటే వసు నా ఒంట్లోకి వచ్చిందనమాట. నేను అర్జునికి తాయి తడించుకోవాలి, విభూతి పెట్టించుకోవాలి, నేను కంచి చంపు. నువ్వేం చేసినా వసు నిన్ను వదలదు. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? వసుతో నా పెళ్లి జరగదు. దెయ్యంతో పెళ్ళేంటి బ్రో? లేటు వసుందర, పెళ్లి కుదిరే పెళ్లికి లేట్గా వస్తే ఏం బాగుంటుందన్నా? లేట్ అంటే ఆలస్యంగా వస్తారని కాదు, ఆల్రెడీ పోయారని. దెయ్యంతో పెళ్ళి ఏంటండి? పిచ్చి కాకపోతేనో? పిచ్చి కాకపోవడం ఏంటండి బాబు, పిచ్చే. పెళ్ళయ్యాక వదిన శోభనం కూడా కావాలంటే పరిస్థితి ఏందన్నా? అదే నాకు టెన్షన్ గా ఉందిరా. దయ్యంతో కాపురం తెస్తే దయ్యం పిల్లలు పుడతాయన్నా? రై, అందరూ బ్లూటూత్ ఆన్లోనే ఉంచండి, నేను చెప్పేది ఫాలో అవ్వండి. మొత్తం సెటప్ రెడీరా. భోజనాల దగ్గర అలర్ట్ గా ఉన్నాను. వచ్చే పోయే వాళ్ళ మీద కన్నీసు ఉంచారుగా. ఒక్కటి కాదు, నాలుగేసి ఉంచా. ఆ చెప్పు. అనుమానించే ఆస్కారం, ఆలోచించే అవకాశం లేకుండా కళ్ళు మూసి తెచ్చే లోగా పెళ్లి జరిగిపోవాలి. వసుంధర దయ్యం కాదన్న విషయం గజాగాడికి వాడి గ్యాంగ్కి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. ఆ బ్రహ్మా జగన్ నా బ్లూటూత్ లో మొత్తం వినేశాడు. నేనల్లా దీనికి నీ పెర్ఫార్మెన్స్ సరిపోదు. వాడు ఎలాగైనా పెళ్ళాపలన కసిలో ఉన్నాడు, వాడిని ఫాలో చేయి. అవసరం అనుకుంటే కట్టి పడి. డోంట్ ఫియర్, పండు ఇస్ హియర్. పెళ్ళి ఎలాగైనా ఆపాలి. ఎలా ఎలా ఎలా? నాకు భయంగా ఉంది సీను, ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పనిపిస్తుంది. మనం తప్పు చేయట్లేదు, జరిగిన తప్పును సరిదిద్దుతున్నాం అంతే. ముందు పెళ్లి జరగని, మిగతా సెట్ చేస్తా కదా. ఏం తీస్తున్నాడు? అమ్మో, వీడు తీసిన వీడియో కానీ బయటపడితే మాడు ఫేటు ప్లాను రెండు అటాచ్. అల్లుడు సార్, సార్ మా అమ్మకి సీరియస్ గా ఉందట, ఒకసారి ఫోన్ ఇస్తే కాల్ చేసి పిలుస్తాను. నువ్వు సీని గడ్ బ్యాచ్ కదా? సార్ సార్, సీని గడ్ ఎవరు? నాకు తెలియదు సార్. నువ్వు ఎవడో నాకు తెలుసుగా. దశాబ్దం బడి బడి బడి. Somebody? No. You mean nobody? No da. Then what buddy? Everybody. అంగే దేగడ. ఏంట్రా దేకేది? మీరెంత ఎదిగినా సెల్ ఫోన్ దొరకదు కదా. సంతాకారం గుజుగసేనం పద్మనాభం సురేషం విశ్వాధారంగా పెళ్లి కుమార్తెను పిలవండి. ఎక్కడుందో, ఎలా వస్తుందో ఎవరికి తెలుసు? బ్రో, మీరు ఒక్కసారి పిలవండి బ్రో. బ్రో ఇంకొక్కసారి పిలవండి బ్రో. వసుంధర.
ఏదేదో తేడాగా ఉందేటి. ఒకసారి మనసులో గట్టిగా తలుచుకొని ప్రేమగా పిలవండి బ్రో, ప్రేమగా. పశు దయ్యం వచ్చేసింది గారు చల్లించాలు, ముందు తాళి చేయండి. అలాగే రండి అయ్యా. అది నువ్వు, నువ్వు ఒక దెయ్యం, మీరు మీ డ్రామాలు. ఇప్పటిదాకా గజ భయపడితే చూశారు, గజగాడు భయపెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాం. అవునాగా అనుకున్నావురా, నీలా ప్లాన్స్ వేయడం నాకు రాదు. ప్రాణాలు తీయడమే వచ్చు. పర్ఫార్మెన్స్ మ్యాచ్ అయిందా? నీ డ్రామా నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నాకు భయంగా ఉంది సీను. ముందు పెళ్లి జరగని మిగతా సెట్ చేస్తా కదా. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని 20 ఏళ్ల పగని పక్కన పెట్టి కౌముదిని నీకు ఇచ్చేశాను కదరా. రే పటేలా, నీకు నీ కూతుర్ల చావుని లైవ్ లో చూపిస్తా. నీకు అన్యాయం చేసింది నేను, కావాలని నన్ను చంపు, నా బిడ్డలు నిడిచిపెట్టు. బిడ్డల ప్రాణాల మీదకొచ్చేసరికి కళ్ళల్లో భయం కనబడుతోందే. భయమా నాక? రే, నిజామాబాద్ తురుమని నేను, హైదరాబాద్ తోపని నువ్వు ఇంతకాలం రొమ్ము విరుచుకుని తిరిగేసినాం. వీడొచ్చి మన ఇద్దరిని ఓ ఆట ఆడేసుకుండు. షేర్ షేర్ రావాడు, ఆడు నా అల్లుడు మాత్రమే కాదురా, అడ్డుగోడ. నీకు నా బిడ్డలకి మధ్య ఇనపకంచే ఒక ఇంచు కూడా దాటలేవు. ఆడు నా అల్లుడు ఫిక్స్ అయిన రోజే నా బిడ్డలకి ఏమైతుందని ఫికర్ పోయిందిరా నాకు. ఎందుకంటే నా అల్లుడు ఆధార్. ఇక నేను తడిబట్ట, ఏం చేసుకుంటావో చేసుకో. ఐఎమ్ రిలాక్స్డ్. అల్లుడు, వాడు నీ ఫస్ట్ లవ్ ని చంపుతాడంట, నీ లవర్ ని కూడా చంపుతాడంట. గదేందో అరుసుకో. జోలికొస్తే కొట్టి పడేస్తా, ఫ్లాట్ ఆన్ ద గ్రౌండ్. నా ఫస్ట్ క్లాస్ జోలికొస్తే చంపి పూర్తి చేస్తా, 6 ఫీట్ ఆన్ ద గ్రౌండ్.
నీలవని చచ్చేయటానికి నేను ఇంత డ్రామా ఆడితే నీలవని చంపేసుకుంటానంటావేంటి? వాడికేమన్నా అయితే నువ్వేమైపోతావు, నీకేమన్నా అయితే నేనేమైపోతాను? మీ ఇద్దరికి పెళ్లి చేస్తానన్న నా మాట ఏమైపోతుంది? తన ప్రేమని కాదన్న అమ్మాయి కోసమే సీను ఇంత చేస్తుంటే, నిన్ను ప్రాణంగా ప్రేమించే వసు కోసం నీ పగని ఇడిసిపెట్టలేవా? ప్రేమ పేరుతో ఆయన మీ అక్కను దూరం చేశాడు, పగ పేరుతో నువ్వు వసుంధరను దూరం చేసుకుంటున్నావు. ఇదంతా జరగకూడదనే నేను ఇదంతా చేశాను. ఒక లవర్గా తన లవ్ని సక్సెస్ చేయాలని అనుకున్నాను, ఒక ఫ్రెండ్గా నీ లైఫ్ సెట్ చేయాలనుకున్నాను. అందుకే మోసం చేసేనా మంచి చేయాలనుకున్నాను. మంచి చేయడమే కాదు, నన్ను మనిషిని చేశా, నన్ను బ్రతికించి నాలో రివెంజ్ని చంపేశా. ఏదో అనుకున్నాను, బట్ యు ఆర్ ఎ ట్రూ ఫ్రెండ్, యు ఆర్ మై ఇన్నర్ సోల్. అందరి లైఫ్ లో సెట్ చేసిండు, ప్రతి ఇంట్లోనూ గిట్లాంటి అల్లుడు ఉండాలని ఫీల్ అయ్యేలా చేసిండు. మరి నా అల్లుడు గురించి ఇప్పుడేమంటారు?